ఆ మహానుభావుడు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారు స్వహస్తాలతోని ఈ యొక్క పిరమిడ్ ని ప్రారంభించడం జరిగింది. ఆ రోజు సరే ఏం జరిగింది అనేది పక్కా పెడితే ప్రకృతి అసలు ఏం చేయాలనో ఎంత ఆడుకోవాలనో అంత ఆడుకొని వెళ్ళిపోయింది. ఆ రోజు ఈ ప్రహరీ గోడ లేదు, చెట్లు ఏమీ లేదు, ఒక్క పిరమిడ్ మాత్రమే ఉంది. ఆ రోజు సారు ఏమయ్యా ఏం పేరు పెట్టినామంటే, సార్ నేను పేరు పెట్టలేదు సార్, మీరు పెట్టాల్సిందే అని అంటే ఒకసారి ఆకాశంలో చూస్తే గడపెళా అని ఒరవటం జరిగింది. చినుక్ కింద పడంగానే ప్రకృతి మాతా పిరమిడ్ ధ్యాన మందిరం అని పెట్టవయ్యా అన్నాడు. కాబట్టి ఆ రోజు అదే పెట్టాం. అదే నిజం చేస్తూ నిన్న సాయంకాలం 5 గంటలకి గాలి మళ్ళీ ఒకసారి విలయతాండంతో ఆడుకొని పోయింది. చాలా సంతోషంగా కూలింగ్ అయిపోయింది వాతావరణం కూడా. ఇక ఇక్కడికి వచ్చినటువంటి ఇప్పుడు కూడా మనం శాఖాహార ర్యాలీ మొదలుపెట్టిన మరుక్షణమే మొత్తం కూడా మేఘావృతమై చల్లటి గాలితో ప్రశాంతంగా తిరిగి వచ్చిన మనం ప్రకృతికి సృష్టిలో జీవిని కాపాడటానికి చేసేటటువంటి చర్యలో భాగంగా మనకి ఆ బ్రహ్మర్షి పితామహ పత్రిజీ ఎలాంటి ఒక అద్భుతాలు చూపించడానికి ఎంతకంటే తార్కాణం ఏమి లేదు, అద్భుతంగా జరిగింది. ఇక్కడికి వచ్చిన మీ అందరికి కూడా మళ్ళొక్కసారి పేరు పేరున ధన్యవాదాలు.